Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఈరోజు ఈ మీడియా సమావేశంకి వచ్చిన పెద్దలు ఫెడరల్ బిషప్ గారికి అదేవిధంగా సాంతం వెంకటేశ్ రెడ్డి గారికి మాజీ కార్పొరేటర్ లోకేష్ గారికి అదేవిధంగా మీడియా మిత్రులందరి దగ్గర నేను నమస్కారాలు. నిన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో రేపు రాబోయే ఎలక్షన్ సంబంధించి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీద మీటింగ్ పెట్టారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీకు గనక సిగ్గు శరం ఉంటే 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా 2014 ఎలక్షన్ ముందు మీరిచ్చిన హామీలు, దాదాపుగా 100 హామీలు ఆ రోజు మీరు ఎన్నికల్లో గెలుస్తానికి ప్రజానీకాన్ని మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు మీరు ఏ కార్యక్రమాలు చేశారు? ఈరోజు మీరు 2014లో మీరు పోటీ చేసేటప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, బాబు వస్తే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నారు, బాబు వస్తే రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. ఇలా అనేక మెట్రో రైళ్ళు అన్నారు, కారిడార్లు అన్నారు. ఇలా దాదాపుగా 100 హామీలు 2014లో మీరందరూ గారు ప్రజానీకానికి అబద్ధం చేసి ప్రజానీకాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వచ్చిన 5 ఏళ్ళు గారు ఒక్క హామీని గారు నిలబెట్టుకోకుండా బాబు వచ్చారు జాబులు రాలేదు, బాబు వచ్చారు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అవ్వలేదు, బాబు వచ్చారు రైతులకు రుణమాఫీ అవ్వలేదు, బాబు వచ్చారు నిరుద్యోగ భృతి గారా నిరుద్యోగులకు అందలేదు. అదేవిధంగా ఈరోజు మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 2019 అధికారం చేపట్టగానే ఏదైతే ఆయన నవరత్నాల పేరుతో నాకు అవకాశం ఇవ్వండి, ఏ హామీ అయితే నేను ఈరోజు ఇస్తున్నానో ఆ హామీను నేను నిలబెట్టుకుంటానని చెప్పని ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అమ్మ ఒడిగానే ఉండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, నాడు నేడు కింద స్కూల్స్ అభివృద్ధి కానివ్వండి, వాహన్ మిత్ర కానివ్వండి, చేరోడు కానివ్వండి, సొంత ఇంటి స్థలం కానివ్వండి, అధికారం చేపట్టిన సంవత్సరం నుంచే ఈరోజు దాకా ఎవరన్నా ఈ దేశం లేని ముఖ్యమంత్రి హామీలు నిలబెట్టుకున్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే చంద్రబాబు దాదాపుగా 2 సంవత్సరాల క్రితం మన రాష్ట్రాన్ని పక్కనే ఉన్న శ్రీలంకతో పోల్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పప్పు బెల్లంలో పనిచేస్తున్నారు, మన రాష్ట్రం శ్రీలంక రాష్ట్రం కన్నా కానా కష్టంగా, శ్రీలంక దేశం కన్నా చాలా కష్టంగా మారిపోతుంది, తయారవుతుందని చెప్పని ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నిన్న ఎవరైతే మీటింగ్ పెట్టారో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, ఇదే మాట తను గారు ఇంకా పేపర్ కట్టింగ్లు ఉన్నాయి. ఈ రాష్ట్రం శ్రీలంక దేశం కన్నా చాలా కష్టం అయిపోతానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకానికి ఇచ్చే పథకాలు కానివ్వండి, మహిళలకు ఇచ్చే పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు విమర్శించి హేళన చేసి ప్రజానీకాన్ని అవమానపరిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ మాట్లాడటం జరిగింది. మళ్ళీ మీరు ఈరోజు ఏ మొహం పెట్టుకుని
ఏ మోహం పెట్టుకుని మళ్ళీ ఈ రోజు మీరు అబద్ధపు హామీలు ఏదైతే ఇచ్చారో అది ప్రజానికంగా మీరు ఏ విధంగా చెప్తారు? ఈ రోజు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మేము ఛాలెంజ్ విసురుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. మీరు ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా ఏ టైం అయినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు మీరు చేసిన మోసాల గురించి, ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి, టైం మీరు చెప్పినా ప్లేస్ మీరు చెప్పినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ మీరు ప్రజానికాన్ని మోసం చేస్తానికి ముందుకు వస్తున్నారు. ఏదో ఒక 4 చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టి ఏ రకంగా ప్రజానికం మీ హామీలు నమ్ముతారని చెప్పని మీరు అందరు గారు అనుకుంటారు. అంటే మీ దృష్టిలో ప్రజలేమైనా అమాయకులా? లేకపోతే మీరు ఏది చెప్పితే అది మీరు చెప్పిన అబద్ధాలు గారా? ఏదన్నా ప్రజానికం నమ్ముతారా అని చెప్పని మీరు అందరు గారు ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మొన్నదాకా శ్రీలంక అన్నారు, ఈ రాష్ట్రం దిగజారిపోయిందని చెప్పని విమర్శించారు పథకాల వల్ల. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ప్రజానికానికి తప్పుడు హామీలు ఇస్తూ మోసం చేసే విధంగా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజానికాన్ని మోసం చేస్తానికి పెట్టల దొరలు ఏ విధంగా అయితే వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పని చెప్తారో ఆ విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మేరకు వచ్చి ప్రజానికాన్ని మోసం చేస్తానికి వస్తున్నారు అని చెప్పి సందర్భం చెప్తున్నాం. ఈరోజు ప్రజానికం గారు అందరి గారు గుర్తు, 2009లో ఏ విధంగా అయితే ఒక పక్క రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తే ఆ రోజే పెద్ద అని చెప్పారు. చంద్రబాబు వస్తారు ఆ రోజే పెద్ద అని ఒక పేరు గారు పెట్టారు, ఆల్ ఫ్రీ బాబు అని చెప్పాను. బహుశా ఈ రాష్ట్రంలో ప్రజానికి అందరి గారు తెలుసు దాని గురించి. ఆల్ ఫ్రీ బాబు అని చెప్పని ఆల్ ఫ్రీ బాబు అని చెప్పని ఏ విధంగా అయితే ఆ రోజు రాష్ట్రంలో చంద్రబాబు మోసం చేశారో మళ్ళీ ఈరోజు అదే విధంగా ఆల్ ఫ్రీ బాబుగా చంద్రబాబు ఈ రాష్ట్రంలోకి వస్తాం జరుగుతాను. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క అబద్ధపు హామీలతో తెలుగుదేశం పార్టీ వస్తుంది. దయచేసి ప్రజానికం ఎన్ని గారా గమనించండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి వచ్చాం. మహిళలు ఎంతో సంతోషంగా మనసు పూర్తిగా వాళ్ళ మనసులోని భావాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కుటుంబ సభ్యుడుగా ఈరోజు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఖరీదైన ప్రాంతంలో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ విధంగా మాకు అండగా ఉంటున్నారు. అమ్మ ఒరి ఇచ్చారు, మా పిల్లల చదువుల కోసం మాకు అమ్మ ఒరి ఇచ్చారు. మమ్మల్ని ఆర్థికంగా నిలబెడతానికి చేయూత ఇచ్చారు, కాపు నేస్తం ఇచ్చారు, ఈబీసీ నేస్తం ఇచ్చారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మా మద్దతు మా ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికే. ఎవరైతే ఈ అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఉన్నారో లేకపోతే మిగిలిన చౌక పార్టీలు ఉన్నాయో, ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ ఉన్నారో మేము ఎవరు గారా నమ్మమని చెప్పాను. నిన్న ఎవరైతే నాయకులు వచ్చారో కొంచెం అన్న సిగ్గుండాలి. ఈరోజు మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించేది, మీ స్థాయి ఏంటి, ఈరోజు మీరు ఏమి చేశారని చెప్పని ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఉంది. ఒక్క పథకం మీరు చేశారా? మేము చెప్పుకుంటాం ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఏంటో. కాబట్టి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారినైనా ప్రభుత్వాన్నైనా పార్టీనైనా విమర్శిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజానికే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమం గురించి చేసిన మీరే సోదరులందరి గారు నా ఒక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.